Unwant troll police. ఈ రోజు తనకి వయలిన్ ప్రాక్టీస్ ఉందని చెప్పింది కదా. ఓకే, అయితే ఇంటికి నేను అక్కడనే వెళ్తాను. సునియో, మన ఇద్దరం ఇప్పుడు పరుగు పోటీ పెట్టుకుందామా? ఓకే, నేను రెడీ. ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో. ఇది అన్యాయం. నేను గెలిచానంటే నీ కొత్త గేమ్ నేనే ముందు ఆడతాను. ఏంటి, ఇంకా నేనే దాన్ని ఆడలేదు, చాలే ఊరుకో. నీకేం కాలేదు కదా జియాన్, దెబ్బలేం తగలలేదు కదా, ఇక పోటీ వద్దు జియాన్. నేను అస్సలు ఒప్పుకోను. అన్నింటికి కారణం ఈ నోబితానే. మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ దారిలో ఇలా పరిగెత్తకూడదని మీకు తెలీదా? నడి మధ్యలో నిన్ను ఎవరు నడమని చెప్పారు, అది నీ తప్పే. మమ్మల్ని అంటావే నువ్వు చూసుకొని రావద్దు. వాడితో మనకేంటి రాసునియో? మైదానంలో ఆడుకుందావా? సునికి చూస్తానన్నారు, ఇంటికి వెళ్ళాలి. వీళ్ళెప్పుడింటే తప్పు చేయడం, నేరం నా మీద నెట్టడం అలవాటైపోయింది. డొరేమాన్, నేను చెప్పేది విను. నా పరిస్థితి అసలు బాగాలేదు. ఏం జరిగిందో ముందు చెప్పు డొరేమాన్. టోరో కిక్స్ కొనుక్కుందామని జోలీగా షాప్ కి వెళ్ళాను. నా పాకెట్ మనీ నుంచి 500 తీసుకువెళ్ళాను. ఒక్కొక్కటి 130, 4 కొనచ్చు. కానీ నేను లెక్క తప్పుగా వేశాను. 4 డోరా కేకులు 520 అన్నారు. అంటే నేను 3 కదా కొనగలను. డోరా కేక్స్ అమ్మే షాప్ లో ఎంత జనం ఉన్నారో తెలుసా? 3 పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. అక్కడ ఎంతో రద్దీ. ఈ షాప్ లోనే రుచికరమైన డోరా కేక్స్ అమ్ముతారట. అయితే మనం కొనుక్కుని వెళదాం. కొంచెం మీరిద్దరు లైన్ లో నిలబడతారా? అలాగే. నన్ను తోసి వాళ్ళు నుంచి ఉంటారేంటి? ఓకే, 10 పీసులు అండి. ఓకే. అరే, ఇక మా దగ్గర అమ్మడానికి డోరా కేక్స్ అయిపోయాయండి. మీరు మళ్ళీ సాయంత్రం వచ్చి కొనుక్కోండి. అంటే నువ్వు ఒక్క డోరా కేక్ కూడా తెచ్చుకోలేదా? లేదు. సరే సరే, ఏడవకు డొరేమాన్, ఇది చాలా అన్యాయం. వాళ్ళని క్షమించకూడదా? రాను రాను ఎవరు సరిగ్గా నడుచుకోవడం లేదు. అన్యాయం ఎక్కువైపోయింది. ఇక ఊరుకోవటం నా వల్ల కాదు. అవును, నేను చెప్పాలనుకునేది నువ్వే చెప్పావు. వాళ్ళకి గుణపాఠం నేర్పించడానికి నీ దగ్గర ఏమైనా గ్యాజెట్ ఉందా? ఎందుకు లేదు, వండే. ఎంత దురుసగా బండి నడుపుతున్నాడో చూసావా? తనెవరో గమనించలేదా? సునియో వాళ్ళ కజిన్. అలాగో, ఇది పద వెళ్దాం. ఓకే. వావ్, ఇది బాలే బాగుంది. లేటెస్ట్ మోడల్. మొత్తం ప్రపంచంలో 10 దగ్గర మాత్రమే ఇది ఉంది. మీరు చెప్పేది నిజమానియా? ఇది నిజంగా సూపర్. అయితే ఆ 10 నేను ఒకణ్ణి. నోబిత, డొరేమాన్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నోబిత ఇలాంటి కారు ఈ ప్రపంచంలో 10 దగ్గరే ఉండట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా నాకు అనవసరం. ఈ కార్ ని ఇక్కడ పార్క్ చేయకూడదు. ఆ విషయంలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్లిపో. అన్నయ్య, మీరు రండి, మనం టీ తాగి అలా సరదాగా రైడ్ కు వెళ్దాం. అలాగే చేద్దాం. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? శిక్ష విధించాలి. గ్యాడ్జెట్ ఒకటి తీస్తాను. ఇదిగో రూల్ పోలీస్. రూల్ పోలీస్, వీళ్ళు ఈ కార్ ని నో పార్కింగ్ లో పెట్టారు చూడు. సూపర్, మీరందరూ అదరగొట్టేశారా? సరే రా, మనం ఇప్పుడు బయలుదేరదాం. ఎందుకు ఇది ఇలా అయింది? నోబిత, దీన్ని మళ్ళీ మామూలుగా పెట్టు. అప్పుడే చెప్పాడా ఇది నో పార్కింగ్ ఏరియా అని? ఓకే ఓకే, ఇక మీద నేను ఇలా వదిలిపెట్టినా. నీ గ్యాడ్జెట్ సూపర్, అదిరిపోయింది.
ఎవరైనా తప్పు చేస్తే నేను ఈ గ్యాజెట్ తో వాళ్ళని ఖండిస్తాను. మొదలెట్టావా? నువ్వే సమస్యలను ఇరుక్కోకు. ఏయ్, నిన్నే కొంచెం సౌండ్ తగ్గించరాదు? అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? ఈ మాత్రమైన సౌండ్ తో పాట మీద కొట్టే అందులో మజా ఏం ఉంటుంది? పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. నువ్వు అరుస్తున్న దానికంటే ఏం పెద్దగా లేదులే. సౌండ్ ఎక్కువగా పెట్టి పక్కింటి వాళ్ళని విసిగిస్తున్నారు. రూల్ పోలీస్, మీ ప్రతాపం ఏంటో చూపించండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దొంగలు ఆగండి, మర్యాదగా వాటిని తిరిగిచ్చేయండి, ఇచ్చేయండి. నాకు అర్థమైంది, అర్థమైంది. ఇక్కడ నుండి ఇలా సౌండ్ పెట్టి పాట విన్ను. పక్కింటి వాళ్ళని ఇలా ఏడిపించకూడదు. నన్ను ఎందుకు పిలిచావు జియాన్? మీరేం చేస్తున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా గురించి మీకు నన్ను క్షమించు జియాన్. పాపం జియాన్ని అన్యాయంగా కొట్టారే. ఏదైతే పాట వినకుండా నేను ఎస్కేప్ అయిపోయాను. షిజుక, వాకింగ్ చేస్తున్నావా? అవునవును. ఎంత అందంగా ఉన్నాయి. అవును, ఇది కూడా డోరేమన్ గ్యాడ్జెట్సేనా? అవునవును, కానీ నీకు ఈ గ్యాడ్జెట్ ఏమాత్రం ఉపయోగపడదు షిజుక. సారీ, వదిలే. నువ్విప్పుడు ఫ్రీగా ఉన్నావా నోబిత? నేను ఇంటికెళ్ళి కేక్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగా, నేను ఎప్పుడు ఫ్రీనే. నీకొక విషయం తెలుసా? ఈ రోజు మా వయలిన్ టీచర్ నన్ను చాలా మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే పద వెళ్దాం, నేను నీకు సహాయం చేస్తాను షిజుక. నాకేం సహాయం అక్కర్లేదు, కానీ నేను చేసిన కేక్ తింటే చాలు. డబుల్ ఓకే. మీరు రండి, ఓకేనా? ఈ కేక్ సరిగ్గా రెడీ అవ్వలేదు. ఏం పర్లేదు, నువ్వు బాధపడకు, అది అలా ఉన్నా మేము తింటా. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే సేఫ్టీగా దీన్ని రెడీ చేశాను. నువ్వు చాలా మంచిదాని విశ్వసుక. సరే గాని మనం ఇప్పుడు ఎందుకు పండగ చేసుకుంటున్నాం? వయలిన్ టీచర్ నన్ను బాగా పొగిడారని చెప్పాను కదా. ఓ అవును, నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. నోబితా, నీకు ఒక విషయం తెలుసా? నేను మునుపటి కంటే ఇప్పుడు వయలిన్ బాగా వాయిస్తున్నానంట, అందరూ అన్నారు తెలుసా. అలాగా అయితే ఒకసారి మాకోసం వాయించరాదు? నిజంగానే? వాయించి చూపిస్తాను. వద్దు వద్దు, నా మాట వినండి, తను బాగా వాయిస్తోంది. ఆపండి, ఆపండి. నోబిత, ఏంటి దత్త? ఇక్కడ ఏం జరుగుతుంది నోబిత? నన్ను క్షమించు షుక. ఇక మీదట ఎప్పుడు నాకు కనిపించుకో. అనవసరంగా షిజుకాకి కోపం తెప్పించాను. రా నోబిత. అంకిల్ నోబిరో, ఎప్పుడొచ్చారు? డోరేమాన్, అమ్మేరి ఇందాక షాపింగ్ కి వెళ్లారు. నీకు ఒకటి ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను. అలాగా, ఏంటది? అది ఇదే. అదిరిపోయింది, ఎప్పటి నుంచో దీన్ని కొనాలనుకుంటున్నాను. నోబిత, భోజనాలు వేలైందిరా? ఓకే. ఇది అదిరిపోయింది. తినడం పూర్తవగానే నేను ఆడుకుంటాను. ఇందులో పార్కింగ్ లో పార్క్ చేయకూడదు. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి ఆడుకుంటాను.
కొని కనీసం ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే విరగ్గొట్టేశారా? ఇది అన్యాయం.